నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లలోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూ లైన్ కృష్ణతేజ గెస్ట్ హౌస్ మీదుగా రింగ్ రోడ్లో శిలాతోరణం సర్కిల్ వరకు బారులు తీరారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలకు పైగా సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయాధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. గడిచిన 10 రోజుల్లో శ్రీవారి మెట్టు, అలిపిరి నడక మార్గాల్లో దాదాపు 2.60 లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నట్టు తితిదే తెలిపింది. అందరూ పలకాలి, తమ తమ చేతులు సరస్వమైన మంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద నందనందన గోవింద, నవనీత చోగ గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద గోవింద, గోకులనందన గోవింద, గోవింద హరి గోవింద, గోకులనందన గోవింద. వజ్రమకుట ధర గోవింద, వరాహమూర్తి గోవింద. కడప జిల్లా జమ్మలమడుగులోని నారాపురం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ జరిగింది. తొలుత స్వామివారిని సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు నిర్వహించిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఆదివారం కావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. దీంతో మెట్లదారి మార్గం కూడా రద్దీ నెలకొంది. స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రసాద విక్రయశాల, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్ లో భక్తుల రద్దీ నెలకొంది. అన్నవరం సత్యదేవుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం వేసవి సెలవులు కావడంతో వేలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రత్నగిరికి తరలివచ్చారు. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతుంది. రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం వేసవి సెలవులు కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు పాతాళగంగల పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేములవాడ రాజన్న ఆలయానికి
ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ఆదివారం కావడంతో ఆలయానికి భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. కోడెముక్కులు చెల్లించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రద్దీ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులను లఘు దర్శనానికి మాత్రమే అనుమతించారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. నెల్లూరు జిల్లా జొన్నవారలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి ఆలయంలో సమావేశం జరిగింది. ఈ నెల 28వ తేదీ నుంచి జూన్ 7వ తేదీ వరకు శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి తాయి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ఈవో గిరికృష్ణ తెలిపారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తుల సహకారంతో నిరంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల కార్యక్రమం ఈ నెల 28 నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ ఉత్సవాలు చాలా వైభవోపేతంగా జరగటానికి మేము మా అర్చకులు ఆర్టీఓ గారి సహకారంతో అన్ని శాఖల సమన్వయంతో మమ్మల్ని దిగ్విజయం చేయాలని మేమందరము దీనికి ప్రయత్నం చేస్తున్నాము. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి 22వ వడ్డంతి ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మైసూరు నగర విప్ర సమాజం వారు స్థానిక న్యాయవాదం మండలి ఊరేగింపుగా వచ్చి పూజ్య స్వామీజీని దర్శించుకున్నారు. స్వామివారి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు.
సంకష్టహరి చతుర్థి సందర్భంగా వివిధ ఆలయాల్లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పౌర్ణమి తర్వాత నాలుగో రోజున ఆలయంలో సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించడం ఆనవాయితీ. సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి ఉత్సవమూర్తులను స్వామివారి కళ్యాణ వేదిక వద్దకు ఆలయ చైర్మన్ ఈవో అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి సంకష్టహర చతుర్థి గణపతి వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో వ్రతం ఆచరించారు. ధర్మపురిలో ఘననాథుని సన్నిధిలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గణపతికి ఉపనిషత్తులతో అభిషేకం, హారతి, మంత్రపుష్పం, పూజాదికాలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సురేశ సర్వ విఘ్న వినాశ హేరంబాయ హితేశాహితముల నీవా. ఓహో గణపతి బప్ప, ఎన్నిన్ని రూపాలప్ప, సాహో సాగర బప్ప, దయతో దీవించవా. మము అను నిత్యం తోడుండి కాపాడే. ఈరోజు సంకష్టహర చతుర్థి శుభ సందర్భంగా ధర్మపురి క్షేత్రంలో అతి ప్రాచీనమైన శివాలయంలో గల హేరంబ గణపతికి విశేషమైన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి. గణపతి అథర్వశీర్షం, గణపతి ఉపనిషత్, గణపతి సూక్తం, అదేవిధంగా ధ్యానవాహన షోడశోపచార పూజ, అష్టోత్తర శతనామార్చన పూజాది కార్యక్రమం నిర్వహించబడ్డాయి. హైదరాబాద్ నల్లకుంట శంకరమఠంలో సంకష్టహర చతుర్థి వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గజనీల గజేంద్ర గణాధిపతిం ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం. సురసుర గణపతి సుందర కేశం, ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం. భవ భవ గణపతి పద్మ శరీరం, జయ జయ గణపతి దివ్య నమస్తే. వక్త్రం గిరిజాపుత్రం గణగుణమిత్రం గణపతిమీశప్రియం. కరధృత పరశుం కంకణపాణిం కవలిత పద్మరుచిం. సురపతి వంద్యం సుందర వక్త్రం సురచిత మణిమకుటం. ప్రణమత దేహం ప్రకటిత కాలం షడ్గిరి తాళమిదం. తత్తత్ షడ్గిరి తాళమిదం. సంకష్టహర చతుర్థి సందర్భంగా సికింద్రాబాద్ గణపతి ఆలయంలో విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకించారు. పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకున్నారు. నానా గణపతిదం. తత్ తత్
ఘోషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతి మభయం ధవళిత జలధర ధవళిత చంద్రం ఫణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను విషహర శూలక పాలం హర హర శివ శివ గణపతిమభయం కటతట విగళిత మద జల జలధిత గణపతి వాద్యమిదం కటతట విగళిత మద జల జలధిత గణపతి వాద్యమిదం. అన్నమయ్య జిల్లా రాచపల్లిలోని శ్రీ ఆర్యమాంబ తల్లి జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి గొల్లపల్లి వాసులు ఆనవాయితీగా పాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. అనంతరం అమ్మవారికి అభిషేకం చేశారు. మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కుబడులను చెల్లించుకున్నారు. చాందిని బండ్లు కట్టించిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదర్శించి తమ తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. చెక్క భజనలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని గోశాలలో గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. గోవులను కాపాడాలని గోరక్ష ఆర్గనైజేషన్ నిర్వాహకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలోని గోరక్షకులు, గోసేవకులు, గోరక్ష ఆర్గనైజేషన్స్, గోభక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా నేత మాధవీలత, హైదరాబాద్ జగన్నాథ్ మఠ పీఠాధిపతి వ్రతధర్ స్వామీజీ మహారాజ్తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మేరా నా పేరు జస్మద్ భాయ్ పటేల్, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ హైదరాబాద్. ఇలా చాలా మనకు ఖుషి అయింది. భాగ్యనగర్ గౌశాలలో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తర్వాత మొత్తం భాగ్యనగర్ గౌశాల, తెలంగాణ గౌశాల వాళ్ళు అందరూ వచ్చారు. దాని తర్వాత మొత్తం గౌభక్తులు, దాని తర్వాత మొత్తం గౌరక్షక్ అందరు ఇక్కడ జమ అయినరు. చాలా పెద్ద సభ అయింది భాగ్యనగర్ గౌశాలలో. బక్రీద్లో మనం గౌరక్ష ఎట్లా చేయాలి దాని గురించి మీటింగ్ అయింది. అయితే ఆ మీటింగ్లో మొత్తం చాలామంది పాల్గొన్నారు. అందరూ చెప్పారు, భయ్ ఎట్లయినా మనం భాగ్యనగర్లో గౌరక్ష మనము ఆపాలి. 10,000 పబ్లిక్ కూడా దీంట్లో పాల్గొంటారు. వీళ్ళందరూ గౌరక్షలు చేస్తారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.